తెలంగాణలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మర్చిపోకముందే మరో ఘటన బయటపడింది. వరంగల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు మాయమయ్యాయి. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో రెండు సీల్డ్ బాక్సులు కనిపించకుండా పోయాయి. కస్టోడియన్ తనిఖీల్లో బాక్సుల గల్లంతైనట్లు గుర్తించారు. ప్రశ్నపత్రాల బాక్సుల తాళాన్ని సిబ్బంది పగలగొట్టి చెక్ చేసినట్లు తెలియడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాల గల్లంతుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ అడిగి తెలుసుకుందాం. రంగనాథ్, సప్లిమెంటరీ ప్రశ్నపత్రాల మాయంపై అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగనాథ్, ప్రశ్నపత్రాల గల్లంతుపై పూర్తి వివరాలు ఏంటి? ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి గందరగోళం ఇంకా పూర్తిగా తెరపడక ముందే మరొక ఘటన బయటపడింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ముఖ్యాలను పోలీసులు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష పత్రాలు తెల్లంతైనట్టుగా తెలిసింది. ఈ పరీక్ష పత్రాలు తెల్లంతైన విషయాన్ని కస్టోడియన్ గుర్తించారు. పరీక్ష పత్రాలకు సంబంధించి మాత్రమే ఇంటర్ రెగ్యులర్ పరీక్ష పరీక్ష పత్రాలు కూడా పోలీస్ స్టేషన్ విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు రోజుల ముందు అప్పుడే అంటే మార్చిలోనే రెండు రోజుల ముందు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష పత్రాలతో పాటు రెగ్యులర్ పరీక్ష పత్రాలు కూడా పరీక్ష కేంద్రాల దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంచిన క్రమంలోనే టెన్త్ పరీక్ష పత్రాలు కూడా పోలీస్ స్టేషన్ లో మిక్స్ చేశారు. ఈ క్రమంలోనే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో రెండు బాక్సులు గల్లంతయ్యాయనే విషయాన్ని కస్టోడియన్ రెండు రోజుల క్రితం కస్టోడియన్ ఇక్కడికి వచ్చి ఎల్లుండి నుంచి సెవెంత్ నుంచి పరీక్షల నేపథ్యంలో కస్టోడియన్ ఇక్కడికి వచ్చి బాక్సులు ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న నెంబర్ తో అక్కడ ఉన్న బాక్సుల సంఖ్య దాటిన ట్యాలీ కాకపోవడంతో ఆ రెండు బాక్సులు ఎక్కడ పోయాయి, అసలు ఇచ్చారా లేదా అనే విషయ విచారణ చేపట్టారు. నిన్న మొన్న రెండు రోజుల పాటు డిఐఓ కార్యాలయంతో పాటు సంబంధించిన గవర్నమెంట్ హైస్కూల్ తర్వాత విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాల్లో చెప్పారు. ప్రధానంగా టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రాలకు సంబంధించి మిగిలిన ప్రశ్నపత్రాలను ఇంకా సీల్డ్ బాక్సులోనే ఉంచారు. అయితే డిఐఓ కార్యాలయంలో ఉన్న ఆ సీల్డ్ బాక్సులను కూడా ఓపెన్ చేసి ఆ ప్రశ్నపత్రాలు జంతువుగా ఇంటర్మీడియట్ అనే విషయాలు కూడా అధికారులు పూర్తిగా సీల్డ్ బాక్సులు ఓపెన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రంగనాథ్.